సిబిఎం గారు సిట్టు సిట్యువేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం అన్ని వివరాలు సేకరించమన్నారు సిబిఎం గారు. ఓకే, టెంపరీగా ఆగింది, ఐఎమ్ షూర్ దానికి మళ్ళీ పర్మిషన్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అన్ని విషయాలు కూడా బయట ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది కాబట్టి మేము 100% దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తాను. వైష్ణవి ఫుడ్స్, వైష్ణవి డైరీ, వైష్ణవి మిల్క్ ప్రోడక్ట్స్ డైరీ, ఒక ట్యాంకర్ వైష్ణవి డైరీ నుంచి మొబైల్ దేరింది. ఎక్కడికి పోవాలి? అది తిరుమలకు పోవాలి. AP 26 TC 4779 ట్రక్ నంబర్. వైష్ణవి డైరీ నుంచి AP 4779 అనే ట్రక్ నంబరు వైష్ణవి డైరీ వచ్చి తిరుమల నుంచి ఐ థింక్ 10-12 కాళహస్త్రి తిరుమల మధ్యలో ఉంటుంది. అక్కడి నుంచి ఆ నెయ్యి బాగా నెయ్యి ట్యాంకర్ అంతా నెయ్యి నింపుకొని బయలుదేరింది. ఎప్పుడు బయలుదేరింది? వే బిల్ నంబర్ 15188940607 ఈ వేబుల్ నంబర్తో 2/7/2000 అంటే జూలై 2 6 గంటలకి వైష్ణవి డైరీ నుంచి ఘీ నింపుకొని ఈ ట్రక్కు బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరింది అనే విషయానికి వస్తే డిండిగల్కి బయలుదేరింది. తిరుమలకి వెళ్లాల్సిన ట్రక్కు గూగుల్ మ్యాప్స్ వల్ల తప్పుదనం అయ్యి, గూగుల్ మ్యాప్స్ పాపం డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని దారి తెలియకుండా 50 కిలోమీటర్లలో ఉండే ఆ గోవిందుడి దగ్గరికి వెళ్లాల్సింది. పాపం గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించి నేరుగా ఆ కృష్ణగిరి సేలం నుంచి డిండిగల్కి వెళ్ళి 506 కిలోమీటర్లు వైష్ణవి డైరీ నుంచి దిండిగల్కి 508 కిలోమీటర్లు. సరే, దిండిగల్ ఏఆర్ ఫుడ్స్కి చేరింది ట్రక్కు. మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ నుంచి అదే రోజు మళ్ళీ AP 26 TC 4779 ట్రక్ నంబర్, వేబిల్ నంబర్ 5117344630 వేబిల్ నంబర్తో 4వ తేదీ జూలై 4వ తేదీ 3:27 మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ నుంచి బయలుదేరి యాడికి వచ్చింది, తిరుమలకు వచ్చేసింది. 2 వేబిల్స్ వైష్ణవి డైరీ ఫుడ్స్ నుంచి బయలుదేరిన ఘీ ట్రక్కు నెయ్యి ట్రక్కు డిండిగల్కు వెళ్ళి డిండిగల్లో మళ్ళీ వేరే వేబిల్ వేయించుకొని మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ పేరుతో మళ్ళీ అదే తిరుమలకు వస్తుంది. అంటే 1000 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న తిరుమలకు వెళ్లాల్సిన ట్రక్కు తిరుపతి నుంచి డిండిగల్కు వెళ్ళి డిండిగల్ నుంచి మళ్ళీ తిరుమలకు వస్తుంది. ఈరోజు మేము అడుగుతున్నాం అంటే ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ ఏది నెయ్యి సరఫరా చేస్తుందో, ఏ కంపెనీ నెయ్యి సరఫరా చేస్తుందో వాళ్ళకి సప్లయర్లు వైష్ణవి, అదేవిధంగా ఇంకా ఎన్నెన్నో ఇటువంటివి జరిగినాయని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ ఒక్కటి నాకు దొరికింది, నేను తీసా వేబిల్ నంబర్తో, తీసా టైమింగ్లతో చెప్తున్నాం. అంటే ఏఆర్ ఫుడ్స్కి ఈ నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏఆర్ ఫుడ్స్కి లేదనే విషయం మీరు అందరు గమనించాలి. దానికనే ఊర్లో ఉండే డైరీల దగ్గర నుంచి అన్నింటి దగ్గర నుంచి వేబుల్లు పెట్టుకొని నెయ్యి సరఫరా చేశారు. ఒకటే ట్రక్కు, ఒకటే నంబరు, 2 వేబుల్స్. ఈరోజు మేము అడుగుతున్నాం ఈ టెండర్లన్నీ మార్చిలో జరిగిన టెండర్లన్నీ దాని ముందర జరిగిన టెండర్లన్నీ అన్ని రింగ్ అయ్యాయి. అందరు కలిసి మాట్లాడుకొని మంతి చేసుకొని ఈ టెండర్లు వేశారనేది వాస్తవం. ప్రీమియర్ అగ్రో తమిళనాడు, వైష్ణవి ఏపీ,
ఏఆర్ ఫుడ్స్ తమిళనాడు, పరాగ్ మిల్క్ ముంబై, త్రిపారం యూపీ. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఈ టెండర్లు ఏ విధంగా దక్కించుకోవాలని ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి నుంచి ఈవో దగ్గర నుంచి ఆడుండే ఇద్దరు చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి అయితే ఏమి, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఏమి, మీరు కావాలని దీన్ని 1500 కిలోమీటర్లు పెంచారు. 800 నుంచి 1500 కిలోమీటర్లు మీరు ఎందుకు టెండర్ నిబంధనలు మార్చాల్సి వచ్చింది అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎంత దూరంగా ఉండే డైరీలు అయితే మన మాట వింటాయి, అరే బాబు రారా నాయనా నేను టెండర్ వేసుకుంటున్నాను, నువ్వు ఒక టెండర్ అయ్యి, నువ్వు ఒక రేట్ అయ్యి, నేను తక్కువ రేట్ వేసుకుంటానని. అన్నీ కూడా మేనేజ్ చేసి రింగ్ చేసి అందరు కలిసి వేసిన టెండర్లు. దానికనే 1500 కిలోమీటర్లు నిబంధనను మార్చారనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సరే, ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.